యేసుక్రీస్తు వరనామంలో మీ అందరికీ వందనాలు. ఈ విధంగా ఈ యొక్క ఆదివారం నాడు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహా భాగ్యాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. జూన్ నెల 3వ ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకు ప్రాముఖ్యమంటే కొన్ని దేశాల్లో ఈ రోజు ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంటారు. ఫాదర్స్ డే తండ్రుల యొక్క దినం, తండ్రుల యొక్క దినోత్సవం. ఇది దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అమెరికా దేశంలో ఒక ఆమె సొనోరా డాడ్ అనే ఆమె వాళ్ళ యొక్క నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని కోరుకున్నారు. ఎందుకు అట్లా ఆమెకి ఆలోచన వచ్చిందంటే, ఒకనొక రోజు ఆదివారం పూట చర్చిలో మదర్స్ డే కోసం అనేసి ఆ యొక్క ఆరాధనకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్పే ప్రసంగం విన్నప్పుడు ఆమెకి ఎంతో ఆమె అయ్యో తల్లులకైతే ఇలా చేస్తున్నాం కదా, మరి మన తండ్రులు కూడా చేయాలి అని కోరిక కలిగిందంట. ఎందుకు తండ్రులకు చేయాలి అనే కోరిక కలిగిందంటే, ఆమెకి ఆమె ప్రసవంలోనే ఆమె తల్లిగారి ప్రసవంలోనే తల్లిగారు చనిపోతారు. సో ఆ తండ్రి గారు ఆయన పేరు విలియం జాక్సన్ స్మార్ట్ అనే ఈయన తల్లిలాగా ఆమెని పోషించి తల్లిలాగా ఆయన ఆదరించి ఆమెకి ఆమెను పెంచి పెద్ద చేసినందుకు ఆయనకి ఎలాగైనా సరే సన్మానం చేయాలి ఆయనకి అనేసి ఈ యొక్క ఫాదర్స్ డే లా జరగాలని కోరుకున్నారంట. అమ్మగారి గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సరే అయితే 3వ ఆదివారం నాడు జూన్లో మీరు చేసుకుందాం కానీ అన్నప్పుడు అలా అప్పటి నుంచి ప్రారంభమైంది ఇది. సో ఇప్పుడు 1972లో దీన్ని పబ్లిక్గా యాక్సెప్ట్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఈ యొక్క రోజు తండ్రులు దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. కేవలం మన దేశం ఈ రోజే కాదండి, కొన్ని కొన్ని దేశాల్లో వేరే వేరే రోజులు కూడా జరుపుకుంటూ ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, ఈరోజు చాలా మంచి దినం, దేవుడిచ్చిన మంచి దినం. సో ఈరోజు ఈ యొక్క ఫాదర్స్ డే నాడు మరి మొదటిగా నేను పాస్టర్ గారు మా నాన్నగారికి నేను హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలని కోరుకుంటున్నాను. అంతేకాదండి, దేవుడు మన జీవితంలో ఎంతో మంది తండ్రులు లాంటి వారిని మన జీవితాల్లో పెడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక తండ్రులు మన జీవితాల్లో పెడుతూ ఉంటారు. వారందరిని బట్టి, నా జీవితంలో పెట్టిన ప్రతి తండ్రిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముఖ్యంగా ఈరోజు నేను మరి ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత శనివారం నాడు మనకి తెలిసినట్టుగా బాలు గారు దేవుని దగ్గరికి చేరారండి. ఆయన్ని నేను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆయన్ని నా జీవితంలో ఒక తండ్రిలాగా పెట్టినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నన్ను ఎంతో ప్రేమించారు. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా కాఫీ తాగుతూ ఉండేవాడిని. సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళి కుమారి గారు బాలు గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతూ ఉండేవాడిని, ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. చాలా సంతోషకరమైన దినాలు అవి. దేవుడు అవన్నింటినీ కూడా నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు, దేవుడు ఆయన నన్ను ఎంతో నమ్మారు. అందుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన నమ్మకాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఆయన్ని నా జీవితంలో పెట్టినందుకు నా యొక్క నిండు వందనాలండి. అదే ఈరోజు మనం తండ్రుల దినోత్సవం అయితే జరుపుకుంటున్నామండి. శుభ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రులు ఘనపరచాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ఈరోజు బాధపడుతున్నారో వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు ఉదయ ప్రసంగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి నేను మన యొక్క మనసుల్ని విప్పి దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరైతే తండ్రులు వారితో లేరని బాధపడుతున్నారో వారందరికీ ఒకసారి కూడా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరే భాగ్యం దయచేస్తారు, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. నాయన, ఈరోజు తండ్రుల దినోత్సవం. నేను ఈరోజు మా జీవితాల్లో మీరు పెట్టిన తండ్రులు లాంటి వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వామి. వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు మాకు తండ్రిలా ఉన్నారు, అందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయినా మా మధ్యలో ఉండి గత వారం మీ దగ్గరికి చేరుకున్న బాలు గారిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకున్నాను. ఆయన్ని నా జీవితంలో పెట్టినందుకు కూడా మీకు వందనాలు తండ్రి. ఆయన అదేవిధంగా ఈరోజు తండ్రి దూరంగా ఉన్నాడని బాధపడుతున్న బిడ్డలందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మరి ముఖ్యంగా దీపు, శ్రావణి, షమీల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వామి. అయినా మీరు వారికి కావాల్సిన ఓదార్పును దయచేయండి, మీరు వారికి కావాల్సిన తోడును దయచేయమని కోరుకుంటున్నాం స్వామి. కుమారి గారిని మీ చేతులు కప్పించుకుని మీరు ఆబద్ధ కూడా ఉండమని కోరుకుంటున్నాం స్వామి. నాయన, ఈరోజు మీ యొక్క పాదసందులో చేరుతున్నాం, మీ యొక్క వాక్యం వినాలని కోరుకుంటున్నాం.
మా యొక్క మనసులను విప్పండి స్వామి. మా యొక్క మనసులు మీ యొక్క వాక్యాన్ని వాక్యాన్ని విని నాయన మా జీవితంలో మార్పులు మా జీవితంలో మార్పు జరిగేలాగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను స్వామి. ఆయన వినగలిగే చెవులను మాకు దయచేయండి తండ్రి. ఆయన నా మాటలన్నింటినీ మీ చేతులు కప్పించుకుంటున్నాం. ఆదరించి అంత కూడా మీరు ఇవ్వమని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు వర్తమానానికండి నేను ఎంచుకున్న వాక్య భాగము యోహాను సువార్త 20:19-23. యోహాను 20:19-23. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి, మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనెత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఇది యోహాను సువార్త 20:19-23 అండి. సో ఈరోజు నేను చెప్పే వాక్యానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే భయము ఆందోళన, భయాందోళనలకు విరుగుడు. సో ఈ భయము ఆందోళన అనేది మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటామండి. భయం ఎట్లా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం భయపడుతూ ఉంటాం కదా. చిన్నప్పుడు నేను శ్రవంతి మేమందరం కూడా పాస్టర్ గారు మేమందరం కూడా బాబురావు గారు నాకు ఇంట్లో ఉండే బాబురావు గారిని వాచ్ రిపేర్ బాబురావు గారు ఉండేవారు మార్కెట్ వీధిలో ఉండేది ఆయన ఇల్లు. సో ఆయన ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం అండి. మా ఇల్లు బయటికి మార్కెట్ వీధిలోకి కనిపించేది కాదు, కానీ లోపలికి ఉండేది చిన్న సందు ఉండేది. ఆ సందులోంచి వెళ్ళి ఒక చిన్న తలుపులోంచి వెళ్తే కనుక ఎడం చేతి పక్క మా ఇల్లు ఉండేది ఒక పెంకటూరు. సో అక్కడ ఉండేవాళ్ళం. సో అక్కడ ఉంటున్నప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు, ఎంత వయసు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ చిన్నపిల్లలు. సో ఆ సందు చాలా పొడవు సందు అండి. సో మామూలుగా ప్రతిరోజు అయితే ఓకే, కానీ రాత్రిపూట మాకు చాలా భయం వేస్తూ ఉండేది. ఆ సందులోకి వెళ్ళాలి, సందులో నుంచి ఇంట్లోకి వెళ్ళాలి అంటే కానీ చాలా భయం వేస్తూ ఉండేది. అందుకే సందు రాగానే సందు పరిగెట్టేస్తూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి వీధి దగ్గర నుంచి తలుపు వరకు కూడా పరిగాయి. సో ఎందుకంటే ఏదో తెలియని భయం నాకు ఉంటూ ఉండేది. అది మాకు చిన్నపిల్లలంగా ఉన్న మాకు. ఇప్పుడు మన జీవితాల్లో అండి మీకు ఏవే భయాలు ఉండొచ్చు. కొంతమందికి ఎత్తులంటే భయము, కొంతమంది పల్లాలంటే భయము, కొంతమందికి నీళ్ళంటే భయము, కొంతమందికి బుద్ధింకలంటే భయము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. భయం అనేది కామన్, ఇదేం అన్కామన్ అనేం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా భయాలు అనేవి ఉంటాయి. ఇంటర్నెట్లో అండి నేను ఈ మధ్య సరే ఏంటి భయాలు అంటున్నారు కదా, ఎట్లాంటి భయాలు ప్రపంచంలో ఉన్నాయి ప్రస్తుతానికి, అంటే జనాలు ఏ దేట్ల గురించి భయపడుతున్నారు అని చెప్పి తెలుసుకుందామని ఒక వెబ్సైట్కి వెళ్ళి ప్రపంచంలో అదే బాగా భయానకమైన విషయాలు ఏంటి, ప్రజలు దేనికి భయపడుతున్నారు అనే విషయాన్ని నేను ఒక టైప్ చేసినప్పుడు అండి చాలా వచ్చినాయి అందులో. సో ఒక 9 మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటిదంటే ప్రపంచంలో కొంతమంది ఒక ఆయన రాసింది ఏంటంటే ఆయన మహాసముద్రం ఉంటాయి కదా పెద్ద పెద్ద ఓషన్స్, దాని గురించి ఆయన భయపడతారంట. ఎందుకు భయం అంటే కనుక అక్క ఒకవేళ సముద్రం మీద ఉన్నప్పుడు ఎవరు కనిపించరు కదండి ఇక్కడంటే, అప్పుడప్పుడు ప్రజలందరూ కనిపిస్తూ ఉంటారు భూమి మీద, కానీ అక్కడ ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితిని బట్టి ఆయనకి భయం అని. అంతేకాదు దాంట్లో సముద్రంలో ఉండే క్రీచర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఏమంటారు తిమింగ్లాలేంటి, ఆ చేపలేంటి, అవన్నింటిని కూడా గురించి కూడా ఆయనకి భయం అంట. ఒక్కొక్కళ్ళు భయపడుతూ ఉంటారు అట్లా. తర్వాత ఇంకొక ఆయనకంట యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు అన్ని పడిపోయి ఏమీ చేయలేకుండా ఉంటారు కదా, ఆ యొక్క అది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆయన చాలా భయం వేస్తుంది అంట. ఇంకొక ఆమె చెప్పింది ఏంటంటే సజీవ సమాధి జరిగిపోయినప్పుడు, భూకంపం వచ్చింది సజీవ సమాధి లోపల ఉండిపోయి ఇంకా బయటికి రాలేకపోతాం కదా, అటువంటి పరిస్థితులను బట్టి ఆమెకు భయం అంట. ఇంకొకరు చెప్పింది ఏంటంటే చెయ్యని తప్పుకి ఆమె గనక
జైలుకి వెళ్తే కనుక అది చాలా భయంకరమైన విషయం అనేసి ఆమె చెప్పింది. ఎందుకంటే కనుక ఆమె ఎంతకాలం ఆ యొక్క ఆమె చేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయని తప్పు కోసం అనేసి జైలుకి వెళ్ళి ఎంతకాలం ఉంటారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో దాని గురించి ఆమె చాలా భయపడుతూ ఉంటుందండి. అలాగే ఇంకొక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మానసిక ఒత్తిడులు, మానసిక వ్యాధులు, వాటిని బట్టి ఆయనకి ఎంతో భయం అంట. తర్వాత ఇంకొక ఆమె చెప్పింది ఏంటంటే, ఒంటరితనం అనేది చాలా భయంకరమైందండి. అందరూ ఉంటారు అయినా సరే ఒంటరితనం, అటువంటి ఒంటరితనం భయానికి చాలా తావిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. తర్వాత ఇంకొక వ్యక్తి రాసింది ఏంటంటే, ఇష్టం లేని ఉద్యోగంలో ఇరుక్కుపోవడం అనేది ఆయనకి ఇష్టం ఉండదంట. ఇష్టం లేని ఉద్యోగంలో ఇరుక్కుపోవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇష్టం లేని ఉద్యోగంలో ఇరుక్కుపోవడం అనేది వల్ల ఆయనకి చాలా భయం అంట. ఇది ఇంకొకటి కొంచెం వింతగా ఉంటుంది కానీ మన్నించండి, మరి ప్రపంచంలో జనాలకి వింత వింత అయిన భయాలు ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, మంచినీళ్ళు తాగడానికండి కొన్ని కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లో ఉందనుకుందాం, ఒక చిన్న బేసిన్ లాగా ఉంటుంది, తర్వాత ఒక ట్యాప్ ఉంటుంది కదా, కొంతమంది డైరెక్ట్గా అక్కడ చేతులు పెట్టి అందులో తాగేస్తూ ఉంటారు కదా. సో అలా తాగుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి వెనక నుంచి కొట్టేస్తారేమో, అప్పుడు నా పళ్ళు వెళ్ళి నా పళ్ళు ఈ యొక్క ట్యాప్ కానీ ఆ యొక్క బేసిన్ కానీ గుచ్చుకుని పళ్ళు ఊడిపోతే ఏమని భయం అంట, భయం. ఇంకొక ఆయన చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో ఒక వ్యాధి వచ్చిందండి, ఆ వ్యాధికి మందు కొనుక్కుంటున్నారు. మందు కొని అయిపోయింది, ఇంకా కనుక్కున్నారు, ఇంకా ఇదే ఈ రోజు సాయంత్రానికి కొనుక్కుంటారు అనుకుందాం. అది కొనుక్కునే ముందు చనిపోతారు కదా, జనాలు చనిపోతూ ఉంటారు కదా, లాస్ట్ పర్సన్ నేనైతే కనుక నాయన చాలా భయం వేస్తుంది. భయం ఎందుకంటే చాలా విచారకరమైన సంగతి కదా, అయ్యో నేను మిస్ అయిపోతానేమో అనే భయం, ఆ యొక్క మందు వచ్చే లోపల చెడిపోతానేమో. సో ఈ లాస్ట్ చెప్పిందండి, ఇది ఎప్పుడో చెప్పారు వాస్తవానికి, ఇది ఇదేమో కొత్త విషయం కాదు, ఈ ప్రజలు ఎప్పుడో ఇంటర్నెట్లో రాశారు వాళ్ళ యొక్క భయాల గురించి. కానీ ఇది మనకి మనం ఉన్న పరిస్థితులకి చాలా చెరువుగా ఉందండి. మనకు మన జీవితాల్లో మన ప్రపంచంలో కరోనా వైరస్ అనేది చాలా పెరుగుతూ ఉంది కదా. మందు అయితే కొనుక్కోవడానికి ఇంకా అవ్వలేదు ఏమి, మందు కనుక్కుంటున్నారు ఇంకా, చాలా మరణాలు అయితే జరుగుతున్నాయి. గత నేను దాదాపుగా ఒక 4 రోజులు అవుతుంది మీతో మాట్లాడి, ఆ 4 రోజుల క్రితం నేను చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆ యొక్క మరణ సంఖ్య, ఎంతమంది చనిపోయారు అనేదంటే 297,000 మంది చనిపోయారని చెప్పాను కదా. ఈ రోజు చూసినప్పుడు 452,000 మంది చనిపోయారండి, దాదాపుగా 155,000 మంది ఈ యొక్క 1 నెలలో చనిపోయారన్నమాట. అంటే చూడండి ఎంతమంది చనిపోతున్నారు రోజు రోజుకి. కాకినాడలో ఉన్న సిచ్యువేషన్ గురించి కూడా విన్నాను నేను, కాకినాడ సిచ్యువేషన్ ఏం బాగాలేదని చెప్పి విన్నాను. తర్వాత ఈ మధ్య నిన్న మొన్న ఈ మున్సిపల్ గారి జంక్షన్ అవన్నీ కూడా రెడ్ జోన్ చేశారని విన్నాను. పరిస్థితులు ఏం బాగాలేదండి, ఈ యొక్క మహమ్మారి మనుషుల యొక్క జీవితాన్ని తీసేసుకుంటుంది. సో దీని వల్ల చాలా మందికి భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. సో ఇటువంటి వ్యాధి వల్ల భయం అనేది మన యొక్క జీవితంలో రావడం అనేది చాలా అదేమీ అన్కామన్ కాదు, అది సాధారణమైన విషయమే అని మనం గమనించాలి. భయము ఆందోళన అవి మన జీవితంలో కామన్ గా జరుగుతూ ఉంటాయండి. ఈ యొక్క వేద భాగంలో చూసినప్పుడు అండి, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి, సో వాళ్ళు భయపడుతున్నారంట. భయం అనేది ఆ యొక్క శిష్యులకి కలిగిందండి. నేను లాస్ట్ మీకు చెప్పిన యొక్క ప్రసంగంలో చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, ఎందుకు ఈ యొక్క శిష్యులు భయపడుతున్నారంటే, వారికి ఉద్యోగాలు ఉండేయండి, వారి జీవితాలు వేరేలాగా ఉండే ఇప్పటి వరకు కూడా. సో కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారిని వెంబడించాలని కోరుకున్నారో, యేసుప్రభు వారిని వెంబడించాలి అనేది తీర్మానం చేసుకున్నారో, ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ వదిలిపెట్టేశారు, వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టేశారు, వాళ్ళ యొక్క కుటుంబాలను వదిలిపెట్టేశారు, తర్వాత వాళ్ళకి ఉన్న జీవనాధారం వదిలిపెట్టేశారు, వాళ్ళకున్న కళలు, వాళ్ళకున్న ఆశయాలు అన్ని కూడా వదిలిపెట్టేశారండి. ఎందుకు అంటే యేసుప్రభువారి కోసం, యేసుప్రభువారిని వెంబడించాలి అనే కోరికను బట్టి ఆయన అన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు.
అప్పుడు యేసుప్రభువారి యొక్క ఆశయమే వారి యొక్క ఆశయంగా భావించారు. యేసుప్రభువారు ఇదిగో మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే కనుక అదే వారి యొక్క జీవితాల్లో కూడా వారి యొక్క ఆశయంగా వరించుకున్నారు. అందుకే అన్నిటిని వదిలిపెట్టి యేసుప్రభువారు వెంబడి వెళ్తూ ఉన్నారండి. 3.5 సంవత్సరాల పాటు ఎంతో మంచి జీవితం జీవించారు వాళ్ళు. ఎన్నో చోట్లకు వెళ్ళారు, అద్భుతమైన కార్యాలు చేశారు, చూశారు, చేశారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఒకనొక రోజు ఏదో సడన్ బ్రేక్ వేసినట్లుగా అండి వారి జీవితంలో ఏమైందంటే, వారి యొక్క టీచర్, వారి యొక్క బోధకుడిని, వారి యొక్క గురువు గారిని, యేసుప్రభు వారిని సిలువ మీద చంపేశారండి. సిలువ మీద చంపేశారు. ఎప్పుడైతే సిలువ మీద చంపేశారో, ఎప్పుడైతే సిలువ మీద చనిపోయారో ఆయన యేసుప్రభు గారు, ఆ రోజు వాళ్ళకి చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన వ్యక్తిని వీళ్ళు చంపేస్తే మనం ఎంత, రైట్? సో మన జీవితాలు ఎంత, మనం ఎంత అనేసి వాళ్ళకి ఆ యొక్క భయం అనేది వాళ్ళ జీవితంలో పుట్టిందండి. సో ఈ యొక్క వచనం, ఈ యొక్క యోహాన్ సువార్త 20వ అధ్యాయం ఏంటంటే, యేసుప్రభువును సిలువేసిన తర్వాత జరిగిన అంశం. సో అలా జరిగినందుకు వారి యొక్క జీవితాల్లో యొక్క భయం వల్ల వెళ్ళి వాళ్ళు తలుపులు వేసుకుని ఆ యొక్క వాళ్ళ యొక్క ఆ రోజు అక్కడ గడుపుతున్నారు అనేసి మనం గమనించాలి. ఆదివారం నాడు సాయంత్రం భయం. సో భయము ఆందోళన కదండి, భయం ఆందోళన. సో భయం కంటే మనకి ఇక్కడ బైబిల్లో భయం అని రాసింది కానీ వాస్తవానికి ఆందోళన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆందోళన ఏంటి, భయం ఏంటి అనేది దానికి కొంచెం వ్యత్యాసం ఉందండి. ఏమిటి వ్యత్యాసం అంటే కనుక, యొక్క పాల్ థిలిక్ అనేసి ఈయన రాసిన పుస్తకం కరేజ్ టు బి అనేసి ఒక పుస్తకం రాశాడు ఈయన. ఈ యొక్క పుస్తకంలో ఆయన యొక్క భయానికి ఆందోళనకి ఒక వ్యత్యాసం అని చెప్తారు. ఏమిటా వ్యత్యాసం అంటే కనుక, భయానికంట ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే నేను బొద్దింకులంటే భయం నాకు, దేని గురించి భయపడుతున్నానో దానికి ఒక కారణం ఉంటుంది. నాకు ఎత్తు అంటే భయం, నాకు లోతు అంటే భయం, నాకు చీకటి అంటే భయం, దెయ్యాలంటే భయం. సో ఒక భయానికి ఒక ప్రత్యేకమైన ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ఒక రీజన్ ఉంటుందండి. ఫలానా దాని గురించి భయపడతా ఉంటాం. ఆందోళన అంటే అట్లాంటిది ఏం కాదు. ఆందోళనకి ప్రత్యేకమైన రీజన్ ఏమి ఉండదు అంటండి. ఆందోళన మనకి తెలియని దాన్ని బట్టి కలుగుతూ ఉంటుందంట ఆందోళన. ఆయన ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. ఉదాహరణ ఏంటంటే, ఆయన మరణం గురించి మాట్లాడతారు. ప్రజలకంట మరణం అంటే భయం కదా. మరణం ఆ యొక్క యాక్ట్, జీవం నుంచి మరణంకి వెళ్తాం కదా, ఆ యొక్క యాక్ట్ అంటే భయం. ఎందుకంటే మరణిస్తానేమో, ఏం జరుగుతుందో ఆ రోజు, ఎలా మరణిస్తానో, ఆ మరణం యొక్క యాక్ట్ గురించి భయపడతా ఉంటారు. ఆందోళన ఎందుకు కలుగుతుంట, మరణం తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి ఆందోళన ఉంటుందంట. సో భయము ఆందోళన. సో దేని గురించి మనం ఒక పిన్ పాయింట్ చేసి, ఇది దీని గురించి నేను భయపడుతున్నా అంటే అది భయం. ఎందుకో నాకు ఇది, నాకు ఏదో తెలియని యొక్క ఆందోళన కలుగుతుందంటే, తెలియని దాని గురించి వచ్చేది మనకు ఆందోళన. సో భయాందోళనలు మన యొక్క జీవితాల్లో కామన్ గా చూస్తూ ఉంటాం. నేను అనుకుంటాను ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో కూడా భయాందోళనలు ఆ రోజు మనకి చూస్తూ ఉంటామండి ఆయన, ఎందుకంటే మన వారి జీవితాల్లో. ఎందుకంటే ఏం జరిగింది అంటే, వాళ్ళ యొక్క జీవితంలో అన్ని కోల్పోయారు. ఇప్పుడు ముందుకి ఏం జరగబోతుందో తెలియట్లేదు. సో జరిగిన దాన్ని బట్టి మనం ప్రాణాలు పోతాయమని భయపడుతున్నారు. అదేవిధంగా ఏం జరగబోతుందో దాని గురించి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనే విషయం మనం గమనించాలి. సో జరిగిపోయిన దాని గురించి భయము, జరగబోవలసిన దాన్ని బట్టి ఆందోళన. సో ఈ యొక్క రెండింటిని బట్టి వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక వెళ్ళలేకపోతున్నారు. ఆ యొక్క రూమ్ లో వాళ్ళు లాక్ చేసుకుని ఉండిపోయారండి. అది సన్నివేశం, అది ఆ సిచ్యువేషన్ లోకి మనం వస్తున్నామండి. సో వాస్తవానికి మన జీవితాల్లో కూడా అండి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటాం. ఇదేమి ఇందాక భయం లాగా ఆందోళన కూడా కామన్నే, మన అందరికి కామన్ గా జరుగుతూ ఉంటుంది. WHO ప్రపంచ ఆరోగ్య శాఖ ఆరు సంస్థ ఉంటుంది కదండి, ఆ యొక్క సంస్థ వాళ్ళు ఒక సర్వే నిర్వహించినప్పుడు 13 మందిలో ఒకళ్ళు ఆందోళనకి గురి అవుతూ ఉంటారంట. ఆందోళన అంటే సివియర్ ఆందోళన. చిన్న విషయం ఏంటి, పెద్ద విషయం ఏంటి, ఏదో తెలియని భయం.
తెలియని ఆందోళన వారి యొక్క జీవితంలో ఉంటుందనేసి గమనించాలండి. సో మీరు అటువంటి వ్యక్తులు అయితే కనుక మీరేమి మీరు ఒకళ్ళే ఉన్నారు, మీరు ఒకళ్ళే యునిక్ అని అనుకోకండి. చాలా మంది మన మధ్యలో ఉన్న వాళ్ళే ఈ ఆందోళనకి గురవుతూ ఉంటారు. సో ఇటువంటివి కామన్. సో భయం, ఆందోళన ఇటువంటి రెండు కూడా వారి యొక్క జీవితాల్లో ఉన్నాయి. ఈ యొక్క శిష్యుల జీవితాల్లో, మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు ఇటువంటివి అనుభవిస్తూ ఉంటామండి. మీకు తెలియదేం కాదు, కొత్త విషయం కాదు ఇది. సో భయం, ఆందోళన మన జీవితంలో ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే దానికి వీరుగుడు ఏంటి, రైట్? ఈ యొక్క చదవబడిన వాక్యంలో మనకి ఆ యొక్క భయం, ఆందోళనకి వీరుగుడు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచనం చదువుతున్నాను, మీరు వినండి. నేను ఒక రెండు సొల్యూషన్స్, రెండు విరుగుడులు ఈరోజు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను చదువుబడిన వాక్య భాగం నుంచి. సో మొదటి వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పిన. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, మరలా మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారంటే. సో మొదటి సొల్యూషన్ లేదంటే మొదటి విరుగుడు ఏమిటంటే ఈ యొక్క సమాధానం. దాని గురించి కొంచెం మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు, మీకు సిచ్యువేషన్ అర్థమైంది, వీళ్ళందరూ ఈ శిష్యులు ఒక గదిలో తలుపులు తాళం వేసుకుని ఉండిపోయారండి. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆ యొక్క గదిలోకి వచ్చారు. గదిలోకి వచ్చి అంటారు, సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. మనం హిబ్రూలో దాన్ని షలోమ్ అంటారు. మొదటిది అర్థమైందండి నాకు. సో అలా జరిగింది, అయిపోయిన తర్వాత ఆయన యొక్క చేతులు చూపించారంట, పక్కన చూపించారు, తర్వాత మళ్ళీ మరలా మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తున్నారంటండి. నాకు ఫస్ట్ చెప్పిన సమాధానం అర్థమైందండి. సమాధానం కలుగునుగాక అంటే యేసు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే షలోమ్. లేదంటే మనకి కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, మన సహోదరులు ముస్లిం సహోదరులు చెప్తా ఉంటారు, సలాం, సలాం అలైకుం, రైట్? సో అట్లాంటిదే షలోమ్, అట్లాంటిది ఒక గ్రీటింగ్ అన్నట్టు. నమస్తే చెప్తాం కదా, అదే అట్లాంటి గ్రీటింగే ఇది. సో షలోమ్ అని చెప్పారు ఫస్ట్, ఇది అది అర్థమైంది. చేతులు చూపించారు, పక్కన చూపించారు, వాళ్ళందరూ సంతోషించారు, బాగానే ఉంది. తర్వాత మరలా ఎందుకు సమాధానం, మళ్ళీ గ్రీటింగ్ అయితే మళ్ళీ ఎందుకు చెప్పాలి కదా? ఒకసారి నమస్తే చెప్పారు చాలు, మళ్ళీ చెప్తున్నారు యేసు ప్రభువారు. ఏమిటి అనేది నాకు ఆ యొక్క కుతూహలం అనేది కలుగుతుందండి. అదే మన యొక్క భయానికి, యొక్క ఆందోళనకి వీరుగుడు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. సో యేసు ప్రభువారు చెప్పే మాట ఫస్ట్ది అయితే అర్థమైంది, షలోమ్ అని చెప్తున్నారు, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. తర్వాత రెండవది మళ్ళీ చెప్తున్నారు. నేను అనుకున్నాను యేసు ప్రభువారు, మీరు ఎంత భయపడుతున్నారు కదా, ఎంత భయపడుతున్నారు యేసు ప్రభువారు, మీరు భయపడకండి అని చెప్తారేమో అనుకున్నాను. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మనకి చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు. మీరు మన బైబిల్ గ్రంథంలో ఉంటే దాదాపుగా 365 కంటే ఎక్కువ భయపడకుడి అనే వాక్యాలు ఉంటాయంట, ఫియర్ నాట్ లేదంటే డూ నాట్ బి అఫ్రేడ్ అని ఒక 365 కంటే ఎక్కువ ఉంటాయంట. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకు భయపడద్దు అని చెప్తున్నారు అనే విషయాన్ని దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఉంచారు అనేసి చెప్పి మనం వింటూ ఉంటాం కదా. సో అలాగే నేను ఈ యొక్క పరిస్థితుల్లో కూడా శిష్యులు ఇంత భయపడుతున్నారు, భయపడకండి అని చెప్పి చెప్తారేమో అనుకున్నానండి. యేసు ప్రభువు అట్లా చెప్పట్లే, మీకు సమాధానం కలుగునుగాక, మరలా చెప్తున్నారు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తున్నారండి. సో వాస్తవానికి మనము యేసు ప్రభువు మరి ఎప్పుడు చెప్పలేదా భయపడకండి అని చెప్పారు. ఒకసారి గుర్తుందా మీకు, ఒక రోజు ఏమవుతుందంటే యేసు ప్రభువు శిష్యులు మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్తారు. అందరికి వెళ్ళండి అనగానే శిష్యులు బోటేసుకుని బయలుదేరతారు, మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్తారు. సో యేసు ప్రభువారు చెప్పినప్పుడు శిష్యుల మాట విని ఆయన కంటే ముందుగా ఆ యొక్క బోట్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఏమంటారు, స్టార్మ్ వస్తుందండి, ఒక తుఫాన్ వస్తుంది ఆ యొక్క వారు వెళ్తున్నప్పుడు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు ఆ యొక్క నీళ్ళ మీద నడిచి వచ్చి భయపడకండి అని చెప్తారు కదా. సో అలా భయపడకండి అని చెప్పారు అంతకు ముందు, ఇప్పుడు చెప్పట్లే. ఇప్పుడు అంటున్నారు, అయ్యా మీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అనే విషయాన్ని యేసు ప్రభువు చెప్తున్నారు. సో వాస్తవానికి అందులోనే మన యొక్క
మన యొక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అని గ్రహించాలి. ఈ యొక్క సమాధానం గురించి కొంచెం మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క సమాధానం గురించి అండి, మనము ఒక హీబ్రూ బైబుల్లో మనం చూసినప్పుడు కనుక, ఒక పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు, ఈ యొక్క షలోమ్ అంటే ఏదో ఏదో మెంటల్ విషయం కాదండి, ఇది ఏదో మానసికమైన విషయం కాదు, ఇది అది ఒక రియాలిటీ, అది మనం ఉన్న వాస్తవికత, మన యొక్క చుట్టూ మన యొక్క రియాలిటీ అండి అది. అంతేకాకుండా అది ఒక సంపూర్ణతకి గుర్తు, సంపూర్ణతకి గుర్తుగా మనం గమనించాలి. అంతేకాదు మన యొక్క సంబంధాలకు సంబంధించింది అది, మన యొక్క బంధాలు సంబంధాలకు సంబంధించింది. ఎప్పుడైతే అవన్నీ కూడా సక్రమంగా ఉంటాయో, ఎప్పుడైతే అవన్నీ కూడా బాగుంటాయో, దేవునితోటి మనుషులకి మధ్య ఉన్న యొక్క సంబంధం బాగుంటుందో, అప్పుడు షలోమ్ అన్నట్టు, అప్పుడు శాంతి ఉన్నట్టు. అదేమి, అది చాలా పాజిటివ్ గా మనకి హీబ్రూ బైబిల్లో ఉంటుందండి. మనకి ఇప్పుడు ఎట్లా పీస్ అంటే, మనకి శాంతి అంటే ఎట్లాగా మనం డిఫైన్ చేస్తామంటే, ఈ కాలంలో అది యుద్ధం జరగకుండా ఉంటే శాంతి జరిగినట్టు కదా. ఇప్పుడంటే చైనా ఇండియా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, అక్కడ చైనా ఇండియా మనకి బోర్డర్ లో దెబ్బలాటలు జరుగుతున్నాయి కదా, అలాగేం లేకున్నప్పుడు అప్పుడు శాంతి ఉంది అంటుంది. వాస్తవానికి బైబుల్ చెప్పేది ఏంటంటే దానికంటే మించింది ఈ శాంతి. ఈ శాంతి ఏంటంటే మంచి మంచి సంబంధాలను బట్టి, అదేవిధంగా సమృద్ధిని బట్టి, సంపూర్ణతను బట్టి కలిగే యొక్క స్థితినే శాంతి, శాంతి అనేసి మన యొక్క బైబిల్లో మనం చూస్తూ ఉంటామండి. ఈ యొక్క సంబంధాలను బట్టి వచ్చే శాంతి గురించి యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. మీకు అటువంటి స్థితి మీకు కలగాలని కోరుకుంటున్నాను. కేవలం భయపడద్దని కాదు, మీరు ఒక సంపూర్ణతతోటి మీరు ఉండాలి అనే కోరిక ఆయన యేసు ప్రభువు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చాట్లు అండి, కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క శాంతి గురించిన చాలా చోట్ల వేరే వేరే అర్థాలు ఉంటాయి కదా. ఒక రెండు విషయాలు నేను చెప్తాను, అవి చాలా నాకు నచ్చినాయి, అవి చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో చెప్పింది ఒక సంపూర్ణత, మంచి సంబంధాలు కలిగి ఉండడం, అది శాంతి కదా. బొలీవియా అనే దేశంలో అండి, వారు చెప్పేది ఏంటంటే, వారు వారు దీని శాంతిని ఈ విధంగా అర్థం చేసుకుంటారంట. ఏంటంటే మనసులో కూర్చుని ఉండడం, మనసులో కూర్చుని ఉండండి. ఎప్పుడన్నా ఏదన్నా జరిగిపోతున్నప్పుడు, ఏదన్నా అనుకోని విషయం జరిగిపోయింది అనుకోండి, మన మనసులో ఏమంటాయి పరిగెట్టేస్తా ఉంటాయి, అటు ఇటు వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు, అటువంటి హడావిడి అన్నీ ఉంటాయి కదా. వాటన్నింటికి కూడా వ్యతిరేకంగా ఈ బొలీవియా దేశంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, శాంతి ఎట్లా ఉంటుందంట, మనసులో కూర్చుని ఉండడం అంట. అంటే అదొక రకమైన కదపలేరు మనల్ని ఇంకా, అలాంటి కుదురులు ఏమంటారు, ఆ యొక్క వణికిపోవడం అలాంటివి ఏం లేకుండా ఒక స్థితి, ఒక కాన్స్టెంట్ గా ఉండే స్థితి అనేది వీళ్ళు చెప్పేది అలా అర్థం చేసుకుంటారంట. మనసులో కూర్చుని ఉండడం, మనసులో పరిగెట్టేయడం కాదు, మనసులో కూర్చుని ఉండడం, అది శాంతిలా అర్థం చేసుకుంటారు. అమెరికా దేశానికి కింద మెక్సికో దేశంలో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంట, శాంతి అంటే కనుక నిమ్మలమైన మనసు. ఏంటిదా నిమ్మలమైన మనసు, సిమిలర్ అండర్స్టాండింగ్స్ రెండు కూడా. సో ఈ నిమ్మలమైన మనస్సుని వాళ్ళు శాంతిగా వాళ్ళ అర్థం చేసుకుంటారంట. సో ఇటువంటి నిమ్మలమైన మనస్సు, ఇటువంటి మనసులో కూర్చుండడం అనేది బయట పరిస్థితులను బట్టి మీద ఆధారపడలేదండి. బయట పరిస్థితులు ఎలా జరిగిపోతున్నా సరే, ఏమైపోతున్నా సరే, ఈ యొక్క మనసులో ఆ యొక్క కూర్చొని ఉండడం, లేదంటే ఆ యొక్క నిమ్మలమైన మనస్సు మనం అనుభవించగలిగే స్థితికి మనం చేరాలండి. యేసుప్రభు చెప్పే మాట కూడా అదే, ఇన్ని జరిగిపోతున్నాయి, మీకు ఇది జరిగి నన్ను చంపేశారు, యేసుప్రభుని చంపేశారు, తర్వాత మీకు మీ యొక్క జీవితాలు మీకు మరణం కలుగుతుంది భయం అన్నీ ఉన్నాయి కదా, ఆ పరిస్థితులను బట్టి మీరు భయపడద్దు. వాటికి మించి మీ యొక్క మనసులో యొక్క స్థిరమైన మనస్సును మీరు కలిగి ఉండండి అనేసి చెప్తున్నారండి యేసుప్రభు గారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నానండి, ఒక ఎట్లాంటిది నా జీవితంలో చిన్న ఉదాహరణ చెప్పింది, నేను ముందుకు వెళ్తాను. ఇది ఒక దాదాపుగా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు జరిగిన విషయం అండి. ఇంతకు ముందు నాకు ఒక డబ్బా బొండు ఉండేది కారు, దాన్ని జెట్టా అంటారు. జెట్టా అంటే అది ఒక జర్మన్ కార్ అండి. ఎవరో ఒక ఫ్రెండ్, ఒక ఆయన వాడుకున్న తర్వాత నాకు అది నాకు ఇచ్చాడు ఆయన. సరే ఫ్రీగా వస్తుంది కదా, తీసేసుకున్నాను నేను, తీసేసుకున్నాను. కానీ అది ఎంత డబ్బా బండి అంటే, ప్రతి కారు కూడా దాదాపుగా ఒక గ్యాలన్కి
దాదాపుగా ఉన్న 30-40 మైళ్ళు ఇస్తుంటే నాది 20 ఇచ్చేదండి, దాదాపుగా సగం ఇచ్చేది నాకు. సరే ఫోన్లే పోతే పోయింది, ఫ్రీ బండి కదా అనుకున్నాను. తర్వాత అది స్టార్ట్ అవుదా కొన్ని సార్లు, సరే మొత్తానికి ఒక $800 పెట్టి దాన్ని బాగు చేయించాను. తర్వాత ప్రతి 5-6 నెలలకి ఒక పెద్ద రిపేర్ వచ్చిందండి. సో సరే ఇంకా అప్పు సప్పు చేసి మొత్తానికి దాన్ని అట్లా అట్లా మెయింటైన్ చేస్తున్నాను. ఎవరో చెప్పారు నా ఫ్రెండ్, దాని గురించి చెప్తూ ఉంటే వాళ్ళు అంటారంట, ఘానా దేశంలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు పాత కార్లు కొనడం అంట కన్నం ఉన్న జేబులో డబ్బులు వేయడం లాంటిదంట. పాత కార్లు మనం మెయింటైన్ చేయడం అనేది డబ్బులు పోతా ఉంటాయంట అట్ల మీద. అది నిజమే అండి, చాలా వాస్తవం చెప్పాడు ఆయన. సో దాని మీద బోల్డ్ డబ్బులు పోతూ ఉండే. సో ఎనీవే పాయింట్ ఏంటంటే, ఒకనొక రోజు అది బ్యాటరీ అయిపోతుందని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే స్టార్ట్ అవుతుంటే కుక్కు అనేది కానీ స్టార్ట్ అయ్యేది కాదు, మొత్తానికి ఎప్పుడుకో స్టార్ట్ అయ్యేది. అమ్మో సరే అయితే ఇది బ్యాటరీ అయిపోతుంది అనమాట అనేసి, నేను ఫిన్ అయిన ఫ్రెండ్ ఉన్నాడు, సరే ఎవరే బాబు కదా మనం వెళ్ళి బ్యాటరీ మార్చుకుందాం అనేసి బయలుదేరి హైవేలు ఉంటాయి కదా, ఒక హైవే మీద బయలుదేరి వెళ్తున్నాం అండి. మధ్యదారిలో ఉన్నాము. మధ్యదారిలో ఉన్నప్పుడు హైవేలు ఎట్లా అంటే దాదాపుగా 110-120 కిలోమీటర్లు స్పీడ్లో వెళ్తూ ఉంటాయి బళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మధ్యదారిలో ఉన్నప్పుడు ఇంకా 3-4 మైళ్ళు ఉంటుంది నా యొక్క ఎక్కడైతే నేను బ్యాటరీ మార్చుకోవాలి అక్కడ ఆ ప్రదేశానికి. అప్పుడు బండి ఆగిపోవడం మొదలు పెట్టిందండి, ఊ అని ఇంకా ఆగిపోతుంది అట్లా. ఇప్పుడు ఏముంటాయి అండి, అటువంటి ఫ్రీవేలో అటువంటి హైవేలో అలా ఆగిపోవడం అంటే కొంచెం భయానకమైన విషయమే. వెంటనే ఏం చేశానంటే నెమ్మదిగా, నా ఫ్రెండ్ భయపడిపోతున్నాడు, అయ్యో ఇప్పుడు ఎట్లాగైతే ఆగిపోతుంది బండి అని నెమ్మదిగా స్లో చేసుకుని ఇలా సైడ్కి వచ్చేసాము. సైడ్కి వస్తే పక్క నుంచి ఎప్పుడైతే మనం బండిలో వెళ్తున్నామో అప్పుడు ఆ పక్కన వెళ్ళే కార్ల యొక్క స్పీడ్ మనకు తెలియదండి. ఎప్పుడైతే పక్కన ఆగి ఉంటామో అప్పుడు చూస్తే అవి జూమ్ 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నా యొక్క స్నేహితుడు చాలా భయపడ్డాడు. కానీ ఎందుకో నాకు ఆ రోజు ఒక వింతైన ఆ యొక్క అనుభవం, నా యొక్క మనసులో తెలియని ఆ యొక్క నెమ్మది ఆ రోజు దేవుడు ప్రసాదించాడండి. అది నేను మర్చిపోలేను. అంత ఎంత నెమ్మది అంటే నాకు, రే బాబు నువ్వు ఏం కంగారు పడకు, అంత బాగానే ఉంటుంది, ఇప్పుడేం మనం ఏమి యాక్సిడెంట్లు ఏమి అయిపోలేదు కదా, అంత క్షేమంగా ఉన్నాం కదా, సో నువ్వేం కంగారు పడకు అనేది అలా కూర్చున్నాము కాసేపు. తర్వాత ఫోన్ చేస్తే టో ట్రక్ వచ్చింది తీసుకెళ్ళిపోయింది, అదంతా వేరే విషయం అండి. కానీ పాయింట్ ఏంటంటే, ఆ రోజు నేను అనుభవించిన యొక్క నెమ్మలత్వం, మనసులో ఉన్న నెమ్మలత్వం నేను ఇంకెప్పుడు అనుభవించలేదని, అంత నెమ్మదిగా నేను ఎప్పుడు అనుభవించలేదు. సో మన జీవితంలో కూడా యేసుప్రభు చెప్పే విషయం ఇదే, ఏమైపోతున్నా సరే మనకి శాంతి లేదంటే ఆ యొక్క నెమ్మలత్వం, మనసులో నెమ్మలత్వం కావాలి. అది వచ్చినప్పుడు ఈ యొక్క భయానికి, ఈ యొక్క ఆందోళనకి మనము వెలుగుడు మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనము గమనించాలండి. సో ఒక్కొక్క మాట, సరే చైతన్య చాలా బాగా చెప్పావు, సరే మన నెమ్మలత్వం కావాలి అంటున్నావు కదా, ఎలా కలుగుతుంది ఆ యొక్క నెమ్మలత్వం, లేదంటే ఆ యొక్క శాంతి నాకు ఎలా కలుగుతుంది అనే ప్రశ్న మనందరికీ కూడా వస్తూ ఉంటుందండి. ఆ యొక్క శాంతి మనకు ఎలా కలుగుతుంది అంటే, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టే కలుగుతుందండి. శాంతి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి కలుగుతుంది. లూకాసు వార్తలో మీరు తర్వాత చదవండి, లూకాసు వార్త 12:22-31 చదివినప్పండి. ఎస్, లూకాసు వార్త 12:22-31 చదివినప్పుడు అండి, యేసుప్రభు వారు అక్కడ ఈ యొక్క ప్యాసేజ్లు మనం చూసినప్పుడు ఆకాశ పక్షుల గురించి మాట్లాడతారు, తర్వాత మా యొక్క లిల్లీ ఫ్లవర్స్ గురించి మాట్లాడతారు. సో యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, మీరు ఏం తింటారో, ఏం తాగుతామో, ఏం వేసుకుంటామో వాటి గురించి మీరు వరి అవ్వద్దు, దేవుని యొక్క రాజ్యం గురించి మీరు వరి అవ్వండి అని చెప్తారు. సో ఆ యొక్క ప్యాసేజ్లో యేసుప్రభు వారు ఏం చేస్తారంటే, దేవుని మనకి ప్రజెంట్ చేస్తున్నారు. ఒక దేవుని యొక్క పిక్చర్ని దేవుడు యేసుప్రభు వారు మనకి ఇస్తున్నారు. ఆ యొక్క దేవుని యొక్క పిక్చర్ ఎట్లా అంటే, పిక్చర్ అంటే ఈ యొక్క దేవుడు జీవం ఇచ్చేవాడు అండి, జీవం ఇచ్చేవాడు, తర్వాత పోషించేవాడు కూడా ఆయనే, తర్వాత ఎంతో దాతృత్వం కలిగిన వాడు ఆయన, ఎంతో దాతృత్వం కలిగిన వాడు, అదే విధంగా సమృద్ధి ఇచ్చేవాడు అంట. సో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని యేసుప్రభు వారు మనకి ప్రజెంట్ చేస్తున్నారండి. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న దేవుడిని మీద మనం నమ్మకం ఉంచాలి, అప్పుడు ఈ యొక్క భయానికి, ఆందోళనకి మనము విరుగుడు అనేది మనకి కలుగుతుందండి. అప్పుడు మనకి జీవితంలో యొక్క శాంతి అనేది కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలండి. ఎప్పుడైతే ఆ యొక్క నమ్మకం పోతుందో,
ఎప్పుడైతే దేవుడు అంటే ఇట్లాంటి వాడు కాదు, దేవుడు జీవించేవాడు కాదు, దేవుడు సమృద్ధినిచ్చేవాడు కాదు, దేవుడు శాంతినిచ్చేవాడు కాదు, దేవుడు ఇట్లాగా దాతృత్వం కలిగిన వాడు కాదని మనం అనుకుంటామో ఆ రోజు మన యొక్క విశ్వాసం సన్నగిలినప్పుడు ఆ రోజు యొక్క భయానికి ఆందోళనకి మనము తావిస్తాం. అవి మన జీవితాలకు వచ్చి మన జీవితాన్ని ఏలుతాయి అనే విషయాన్ని మనం గమనించాలండి. సో మొదటి విషయం ఏం చెప్పానంటే మన యొక్క జీవితాల్లో యొక్క శాంతి అనేది యొక్క భయానికి ఆందోళనకి విరుగుడిగా మనము గ్రహించాలి. ఆ యొక్క శాంతి ఎలా కలుగుతుంది అంటే మన యొక్క జీవితంలో మనం దేవుడి మీద ఉన్న యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకి యొక్క శాంతి మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. సరే ఇంకొక కొంచెం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి ఇంకేముందో చూద్దాం ఇక్కడ. సో ఏం చెప్తున్నారు, మనము శాంతిని కలగాలి, మన జీవితంలో మనకు శాంతి కలగాలి అంటే కనుక దేవునిలో మనము నమ్మకం కలిగి ఉండాలి, దేవుడిని మనం నమ్మాలి మన యొక్క మనస్ఫూర్తిగా అనేసి చెప్పి నమ్ముతున్నాం కదా. తర్వాత ఆయన అంటారు 21వ అధ్యాయము 2వ భాగం చదువుతున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పను. సరే శాంతి కలిగిన తర్వాత అండి, శాంతి కలిగిన తర్వాత ఎందుకంటే ఆ శాంతి ఎందుకు అంటే కనుక దేవుడు మనల్ని పంపించినట్టుగా దేవుడు యేసుప్రభుని పంపించినట్టుగా యేసుప్రభుని మనల్ని పంపించడానికి గల కారణం. ఒక నిమిషం ఆగండి. సో ఎందుకు ఆ శాంతి అంటే కనుక ఏదో ఆ యొక్క శాంతిని అనుభవించేసి మన జీవితంలో మూలకొచ్చిన చక్కగా టీ తాగేసి కాఫీ తాగి ఏ ప్రపంచం అంటే ఏం పట్టినట్టుగా ఉండడం గురించి కాదండి అది శాంతి. ఆ శాంతికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆ శాంతిని అనుభవించావో, నువ్వు బయటికి వెళ్ళి ఆ శాంతి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచాలి, ప్రసాదించాలి అనే ఆ యొక్క రీజన్ బట్టి దేవుడు మనకి ఆ యొక్క శాంతిని అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలండి. అందుకే యేసుప్రభువు చెప్తున్నారు, తండ్రి నన్ను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. శాంతి పొందుకోండి, శాంతి పొందుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఈ యొక్క శాంతిని అందరికీ కూడా పంచండి అనే విషయాన్ని మనం చూస్తున్నామండి. సో యేసుప్రభువు వాస్తవానికి అండి ఇటువంటిది ఆయన యొక్క శిష్యులకు ముందే నేర్పించారు. ఏం నేర్పించారంటే మీరు మీ జీవితంలో జరిగే విషయాలన్నింటిని బట్టి మీ జీవితంలో ఉన్న వాటి మీద ఆధారపడిపోయి శాంతిని పొందొద్దు అనేసి చెప్పారు ఆయన. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభువు అండి యేసుప్రభువు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా ప్రతి విలేజ్కి పంపిస్తారు కదా. పంపించినప్పుడు ఆయన అంటారు, అయ్యా మీరేమి మీ యొక్క పర్సులు పట్టుకెళ్ళొద్దు, మీ రెండు బట్టలతో వెళ్ళండి, రెండు చేతులు పట్టుకెళ్ళొద్దు, మీ ఒక చెప్పులు చాలు. సో మీరు వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర ఉండి వారిచ్చే దాతృత్వం బట్టి అక్కడ ఉండి సేవ చేయండి, తర్వాత వచ్చేయండి అని చెప్తారు కదా. సో అక్కడ ఉన్న యేసుప్రభువు చెప్పేది ఏంటంటే మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మన జీవితం సుఖంగా ఉండాలి, శాంతితో ఉండాలి అంటే మనకి బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు బాగుంటుంది, మన యొక్క జీవితంలో శాంతి కలుగుతుంది అని అనుకుంటూ ఉంటామండి. మనకు మంచి సెక్యూర్డ్ జాబ్ ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు శాంతి కలుగుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి యేసుప్రభువు డిసైపుల్స్ కి అనే శిష్యులకు చెప్పిన మాట అది కాదు. ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు వాటి మీద ఆధారపడకండి, దేవుని యొక్క దాతృత్వం మీద మీరు ఆధారపడండి. దేవుని యొక్క దాతృత్వం మీద ఆధారపడినప్పుడు అప్పుడు మీకు శాంతి కలుగుతుంది. అప్పుడు ఏది ఏమైపోయినప్పటికీ కూడా మీరు దాని మీద దేవుని మీద ఎప్పుడు కూడా ఆధారపడతారు కనుక అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి అనేసి చెప్పి ఆయన శిష్యులకి ఎప్పుడో నేర్పించారు ఇంతకు ముందు. పాపం ఇప్పుడు మర్చిపోయినట్టున్నారు, అందుకే వీరు ఆ యొక్క రూమ్లోకి వెళ్ళి భయపడుతున్నారండి. మనం వాళ్ళని ఏమనొద్దు, ఎందుకంటే మనం కూడా మన జీవితంలో అలా చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు ఎన్ని మంచి ప్రసంగాలు విన్నా సరే, ఎన్నిసార్లు మనకి దేవుడు నేను నీతో పాటు ఉన్నానని చెప్పి ప్రామిస్ చేసినప్పటికీ కూడా మన జీవితంలో కూడా మనం ఇట్లాగా భయపడుతూనే ఉంటామండి. సో అదే జరుగుతుంది వీరి జీవితాల్లో. అటువంటి పరిస్థితులు యేసుప్రభువు చెప్పే మాట, అయ్యా నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీరు వెళ్ళి అందరికీ కూడా ఆ యొక్క శాంతిని ప్రసాదించండి అనేది చూస్తున్నాం. సో మొదటి మాట, భయాందోళనలు మనందరి జీవితాల్లో కామన్, అదేం కొత్త విషయం కాదు, మనందరికీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ మనము ఆ యొక్క భయాన్ని ఆందోళనని ఏ విధంగా మనం ఎదుర్కోగలమంటే కనుక దేవుని యొక్క శాంతిని బట్టి మన జీవితాల్లో దాన్ని ఎదుర్కోగలం. ఎప్పుడైతే దేవుని యొక్క శాంతి మన జీవితంలో ఉన్నప్పుడు అది ఆ యొక్క భయానికి ఆందోళనకి విరుగుడు అనే విషయాన్ని గమనించాలి. అది ఎలా కలుగుతుంది ఆ శాంతి అంటే
దేవుని మీద మనకున్న నమ్మకాన్ని బట్టి, దేవుడి మీద మనకున్న యొక్క విశ్వాసతను బట్టి, అటువంటి విశ్వాసాన్ని బట్టి మనకి మన జీవితంలో ఆయన నమ్మకం శాంతి కలుగుతుంది కదండి. కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. సో రెండో సొల్యూషన్ రైట్, రెండో సొల్యూషన్ ఏంటంటే 22-23 వచనాలు చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలచియుండనెత్తురో అవి నిలచియుండునని వారితో చెప్పాను. సో యేసుప్రభువు చెప్పారంట, వెంటనే ఆయన యేసుప్రభువు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారంట. చెప్పిన తర్వాత మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో వారి క్షమించబడతాయి, ఎవరి నిలిచివేస్తారో అవి నిలిచిపోతాయి అని చెప్పినారు. చాలా గొప్ప విషయం అండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. భయాందోళనకి రెండవ సొల్యూషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. యేసుప్రభువు వారండి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో యోహాన్ సువార్తలో చూస్తాం, యోహాన్ సువార్త 14:16 చూస్తాం ఏంటంటే, నేను వెళ్ళి మీకు ఒక ఆధారకర్తను పంపించాలి అని చెప్తారు కదా. ఆధారకర్తను పంపిస్తారు, పరిశుద్ధాత్మను పంపిస్తాను చెప్తారు. అదే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చారు యేసుప్రభువు వారు, వచ్చి పరిశుద్ధాత్మను ప్రసాదిస్తున్నారు, దేవుని యొక్క ప్రసన్నతను వాళ్ళకి ప్రసాదిస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళకి ప్రసాదిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధి వల్ల మన యొక్క జీవితాల్లో శాంతి కలుగుతుంది, దేవుని యొక్క సన్నిధి వల్ల మన జీవితంలో శాంతి కలుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ యేసుప్రభువు వారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు, కేవలం ఆ యొక్క సన్నిధే కాదు, యేసుప్రభువు వారు వారి యొక్క వారికి ఒక శక్తిని ఇస్తున్నారండి. మనకి అపొస్తలుల కార్యాలలో చూసినప్పుడు అండి, 1:2 మనం చూస్తాం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందారు, ఆ శక్తిని బట్టి వారికున్న భయాన్ని అంతటిని కూడా వాళ్ళు పోగొట్టుకోగలిగారు. అప్పుడు బయటకు వెళ్ళి దేవుని యొక్క సేవ చేశారని మనం చూస్తాం. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి వల్ల మనము ఈ యొక్క భయాన్ని లేదంటే ఈ యొక్క ఆందోళనని మనం ఎదుర్కోగలం. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, దేవుని యొక్క శక్తి. సో దానికంటే ఎక్కువ ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలండి. ఆ రెండు మనకు తెలుసు, ఎప్పుడు అవి మనకి ఇస్తాయి, మనకి శక్తిని ఇస్తాయి అనే విషయం తెలుసు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. యేసుప్రభువు వారికి ఇచ్చే శక్తి ఏంటంటే, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునెత్తురో అవి నిలిచియుండును అని వారితో చెప్పారంట. గమనించండి, ఈ యొక్క శక్తి దేవుని శక్తి. ఎవరు పాపాలను క్షమించగలరు? దేవుడే క్షమించగలడు. ఎవరు పాపాలను క్షమించకుండా ఉండగలరు? దేవుడే క్షమించకుండా ఉండగలడు. అది దేవుని శక్తి యేసుప్రభువు వారు మనుషులకి ఇస్తున్నారండి. దేవుని శక్తి మనుషులకి యేసుప్రభువు వారు ఇస్తున్నారు, ప్రసాదిస్తున్నారు. ఎందుకు? సో ఈ శక్తికి యొక్క భయానికి ఆందోళనకి కనెక్షన్ ఏంటి అనేది మనం కొంచెం గమనించి ఆ తర్వాత నేను ముగించేస్తాను. ఏంటండి క్షమాపణకిను భయానికి ఆందోళనకి ఏమైనా కనెక్షన్ అంటే, చాలా కనెక్షన్ ఉంది. సో నేను మీకు ఇందాక చెప్పిన విషయం ఏంటంటే, రెండు రీజన్స్ అండి మా ప్రజలు భయపడతారు. ఎందుకు భయాందోళనలు రెండు విధాలుగా కలుగుతూ ఉంటాయి. నేను చెప్పాను మొదటిది ఏంటంటే, తెలియని దాన్ని బట్టి, తెలియని భవిష్యత్తు గురించి భయం ఉంటుంది రైట్. తెలియని భవిష్యత్తు గురించి ఆందోళన, నాట్ నెసెసరీ భయము బట్ ఆందోళన అనేది ఉంటుంది. తర్వాత ఎందుకు భయం కలుగుతుంది? తెలిసిన గతం గురించి, తెలియని భవిష్యత్తు గురించి ఆందోళన, తెలిసిన గతం గురించి భయం, ఈ రెండు కలుగుతూ ఉంటాయండి మన జీవితాల్లో. సో మనం ఇందాక చెప్పింది ఏంటి, భవిష్యత్తు గురించి అయితే కనుక మనం దేవుని యొక్క శాంతిని పొందుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి మన జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్ళచ్చు. కానీ ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే గతంలో ఉందో, దాని వల్ల కూడా మనకు వచ్చే భయాలు ఉంటాయి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో చేసామండి, మనం ఏదో చేసాం, ఏదో చేసిందా అది మనల్ని ఎప్పుడు కూడా పీడిస్తూనే ఉంటుందండి. ఎప్పుడైతే అది మనం కనుక దాన్ని మర్చిపోకపోతే, దాన్ని మనం వదలకపోతే, లేదంటే దానికి కావాల్సిన ఏమంటారు ఒక రికన్సిలేషన్ మనకి జరగకపోతే మన జీవితంలో, అది మనల్ని పీడిస్తూనే ఉంటుంది. 20 సంవత్సరాలు అవ్వండి, 40 అవ్వండి, 60 అవ్వనివ్వండి, ఎప్పుడో జరిగిపోయింది అది, మన మనసులను ఎప్పుడు కూడా పీడిస్తూనే ఉంటుంది, తొలుస్తూనే ఉంటుంది. అట్లాంటి తెలిసిన
గతాల గురించి తెలిసిన గతాలని మనము సెట్ చేసుకున్నప్పుడు మనం భయాన్ని అధిగమించగలుగుతామండి. సో ఒక మనకి భయాలు ఉంటాయి కదా, అటువంటి భయాలు పోవాలంటే కనుక మనము క్షమించాలి అనే విషయాన్ని చూస్తున్నాము. అందుకే స్టోర్వర్ చెప్తున్నారు ఈ క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని కొన్నిసార్లు ఈ క్షమాపణ మనల్ని మనమే క్షమించుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనం చేసిన తప్పే, కొన్ని కొన్నిసార్లు మనం మనల్ని క్షమించం. దేవుని ఎన్నోసార్లు అడుగుతూ ఉంటాం, దేవా నన్ను క్షమించు, ఇది చేసేసాను, ఇది జరిగిపోయింది పలానా టైంలో, నన్ను క్షమించు అని అడుగుతాం. దేవుడు క్షమించేస్తాడు, కానీ మనము ఆ యొక్క క్షమాపణ పొందకుండా ఉండిపోతూ ఉంటాం. మనము మనల్ని క్షమించుకోలేకపోతూ ఉంటాం. అలాంటి ఉదాహరణ నా జీవితంలో చాలా ఉన్నాయండి, నేను ఇప్పుడు చెప్పను కానీ చాలా ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా కలుగుతూ ఉంటాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు గారు, మీకు ఆ శక్తిని నేను అనుగ్రహిస్తున్నాను, మీకు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇచ్చే శక్తి. ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడతారు. మీరు నిలిచివేస్తే కనుక ఆ క్షమాపణ జరగదు అని చెప్తున్నారు. సో మనం కూడా ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క తెలిసిన గతాలు, మన జీవితంలో తెలిసిన గతాలు, మనల్ని పీడిస్తున్న గతాలు ఏవైతే ఉన్నావో వాటి నుంచి మనకి విడుదల కావాలి అంటే కనుక మనము దేవుడిచ్చే యొక్క శక్తి మనం ఉపయోగించుకోవాలనే విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను అండి. ఒక చిన్న మాట చెప్పి, ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు ఏసావులు మీకు తెలుసు, యాకోబు అండి ఏసావును మోసం చేసి పారిపోతాడు, పారిపోయాడు కదా, పారిపోయి లాభం దగ్గరికి వెళ్తాడు. లాభం దగ్గర చాలా సంవత్సరాలు సేవ చేస్తాడు, ఇద్దరు భార్యలు పొందుకుంటాడు, ఎంతో ఆస్తిని పొందుకుంటాడు. 20 సంవత్సరాలు ఆయన దగ్గర చాకరీ చేసిన తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాడు. వెనక్కి వచ్చేస్తున్నప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఆ యొక్క మనసులో తొలిచేస్తుంది ఆయనకి, యాకోబుకి. ఎందుకంటే యేసుని మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆ యొక్క తప్పు ఆయన్ని వెంబడిస్తూనే ఉంది 20 సంవత్సరాల పాటు. సో ఎప్పుడైతే వెనక్కి ఇంటికి రావాలని కోరుకున్నాడో, యేసా వస్తాడు ఆయన్ని కలవడానికి, కానీ యాకోబుకైతే ఎంతో భయం ఉంది, ఏం చేస్తాడు యేసావు నన్ను అనేసి. 3 గుంపులుగా చేస్తాడు, ఒక గుంపు ముందాలండి, ఆయన ప్లాన్లు అన్ని ఉంటాయి కదా, అట్లాంటివన్నీ చేస్తానండి. పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో జరిగిపోయింది ఇది, ఇంకా నాకు ఇంకా దాంతో సంబంధం లేదు అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. దాన్ని మర్చిపోలేము, దాన్ని మనం ఏమంటారు క్షమాపణ మనం ఇవ్వలేదు వాళ్ళకి, మనకి మనం ఇచ్చుకోలేదు, అందుకు ఆ భయం మనకి ఇంకా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఈరోజు మనం చెప్పే మాట, రెండవ సొల్యూషన్ ఏంటంటే, రెండవ విరుగుడు ఏంటంటే క్షమాపణ. మొదటిది శాంతి, రెండవది క్షమాపణ. ఈ రెండు మనము ఉపయోగించి మన యొక్క దేవుడు మనకిచ్చే యొక్క శాంతిని మనం పొందుకున్నప్పుడు, ఈ యొక్క క్షమాపణ మనం పొందుకున్నప్పుడు, మనం దేవుని యొక్క ఈ యొక్క భయానికి ఆందోళనకి దూరంగా ఉంటాం మనం గమనించాలి. క్లుప్తంగా నేను ఒక చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తానండి. మన జీవితంలో కూడా భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. సో దానికి కావలసిన విరుగుడికి రెండు సొల్యూషన్స్. మొదటిది దేవుడిచ్చే శాంతి. దేవుడిచ్చే శాంతి ఎలా కలుగుతుంది అంటే, మనకి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి కలుగుతూ ఉంటుంది. రెండవది దేవుడిచ్చే క్షమాపణ శక్తి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఉన్నప్పుడు మనము మనల్ని మనం క్షమించుకోగలుగుతాము, మన చుట్టువారిని క్షమించగలుగుతాము. అప్పుడు మన సంబంధాలు బాగుంటాయి, దానివల్ల మనకి శాంతి కలుగుతుంది, దానివల్ల యొక్క భయానికి ఆందోళనకి మనం విరుగుడు దొరుకుతుంది, దాన్ని మనం అధిగమించగలం అనే విషయాన్ని గమనించాలి. సో నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. మీరు దేని గురించి భయపడుతున్నారు అనేది నాకు తెలియదు, మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క భయాందోళన ఏదైనప్పటికీ కూడా దేవుడు మనకి ఆ యొక్క దానికి విరుగుడు అనేది ఆయన మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. మనం దాన్ని ఆస్వాదించాలి, దాన్ని తీసుకోవాలి అంతే. దయచేసి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మా ప్రియపాత్రులకు తండ్రి, మా యొక్క జీవితాల్లో చాలా సార్లు ఎన్నో భయాలకి ఆందోళనకి మేము గురవుతూ ఉంటాం తండ్రి. నాయన చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, పెద్ద పెద్ద విషయాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా మా జీవితాలను ముందుకు వెళ్లకుండా అవి మమ్మల్ని నిలిపివేస్తూ ఉన్నాయి తండ్రి. మీకోసం అద్భుత కార్యాలు చేయకుండా నిలిపివేస్తున్నాయి. అయినా మీ యొక్క శాంతిని అనుగ్రహించి చాలా సార్లు మేము మా కోసమే ఉంచేసుకుంటాం తండ్రి. మీరు వాటిని వేరే వాళ్ళకి అది పెంచలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి.
అదే విధంగా ఎన్నో సార్లు నైనా మేము చేసిన ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పులను బట్టి చేసిన యొక్క పనులను బట్టి మేము కొన్ని కొన్ని సార్లు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అవి మమ్మల్ని పీడిస్తున్నాయి తండ్రి. అయినా మీరు ఈరోజు చెప్పినట్టుగా మాకు శక్తినిచ్చారు, ఆ యొక్క వీటినైతే క్షమిస్తాము అవి క్షమించబడతాయని చెప్పారు తండ్రి. నైనా మీ యొక్క శక్తిని బట్టి మా యొక్క జీవితాలలో మమ్మల్ని వేధిస్తున్న యొక్క తలంపులను బట్టి, వేధిస్తున్న యొక్క క్రియలను బట్టి, లేదంటే యొక్క వ్యక్తులను బట్టి నైనా మేము క్షమాపణ కోరుకుంటున్నాము, వాళ్ళని క్షమిస్తున్నాం తండ్రి. మాకు అటువంటి శక్తిని దయచేయండి, వాళ్ళని క్షమించే శక్తిని మాకు దయచేసి నైనా మేము భయానికి ఆందోళనకి మేము మా యొక్క భయానికి ఆందోళనకి విరుగుడు దయచేయమని కోరుకుంటున్నాం స్వామి. నాయన మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో మాకు ఎంతో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలియని పరిస్థితి. ఈ యొక్క భవిష్యత్తుని మీరు మాకు మాతో ఉండండి, మాతో నడవండి. మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క సన్నిధి మాతో నడిచి నాయన మీరు ఈ యొక్క తెలియని భవిష్యత్తులో మీరు మాతో ఉన్నారనే యొక్క నమ్మకంతో మేము ముందుకు వెళ్ళాలని సహాయం చేయండి. నేను మాకు కావాల్సిన శక్తిని దయచేయండి, శాంతిని దయచేయండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు వందనాలు తెలియ మీకు వంద నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నేను వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న భయాన్ని ఆందోళన మీరు తీసుకోమని కోరుకుంటూ, నాకున్న భయాన్ని ఆందోళన తీసుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ విధంగా ఈరోజు మీతో మాట్లాడడం చాలా సంతోషం అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది గాక. Amen.